మీరు కూడా ఆడిషన్కి వచ్చారా? కాంపిటీషన్ బాగానే ఉంది. మీరు? నేను కూడా ఆడిషన్కి. అన్ని క్యారెక్టర్స్ చేస్తాను. మీరు? హీరో. ఓకే, నేను కూడా హీరోగా ట్రై చేస్తున్నా. సక్సెస్ అవుతా గ్యారంటీగా, బట్ ట్రయల్స్ అనేవి వేయాలి కదా. ఇదేంటండి కొత్త ట్రెండా? అమ్మా, ఇది పాతది. ఓ, లేటెస్ట్ ట్రెండ్. ఇది పాత, ఇట్ ఇస్ ఓల్డ్ ట్రెండ్. ఏ, అది మీరేనా? సేమ్ పర్సన్. మీరే ఈ సినిమాలో హీరోనా? ఓకే ఓకే ఓకే. నాకెవరో ఆడిషన్స్ జరుగుతున్నాయంటే నేను ఆఫీస్కి వచ్చాను. అసలు హీరో అవ్వాలంటే మామూలు రిక్వైర్మెంట్స్ ఏంటండి? ఫిట్నెస్. ఫిట్నెస్ ఓకే. అది కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా? అంటే యాక్టింగ్ రాకపోయినా పర్లేదు, ఫిట్నెస్ ఉంటే హీరో అయిపోవచ్చు. హీరో కొనవాలంటే ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్. ఫిట్నెస్ లో ఏమన్నా హెయిర్ స్టైల్? హెయిర్ స్టైల్ అవును, హెయిర్ స్టైల్ ఉండాలంటే హెయిరే లేదు సార్, స్టైల్ ఎక్కడ ఉంటుంది? ఏదో మేనేజ్ చేస్తున్నాం. ఈ పొల్యూషన్ కది బాగా ఊడిపోతుందండి. మీది బాగుంది. గ్లాసెస్ అది నైట్ కూడా పెడతారండి? ఓకే, క్లారిటీ క్లారిటీ. ట్రై, నాకు లూజ్ అయిపోతాయి సార్, మళ్ళీ మీరు పెట్టుకోలేదు. బాగుంది సార్ పోస్టర్, అది బాగుంది. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ గారు ఓహో, రవితేజ గారు అంటే కొత్త ప్రొడ్యూసరా? నేను ఇంకా రవితేజ అంటే మన హీరో రవితేజ గారు అనుకున్నానండి. మాస్ మహారాజా గారు ఉంటారు కదా, అదే ఆయన ప్రొడక్షన్లో కిందకి వస్తున్నారా అని. సార్ ఆ రవితేజ, ఈ రవితేజ, వన్ రవితేజ. ఓకే ఓకే, నైస్ మీటింగ్ సార్. వి ఎంజాయ్డ్ అలాట్. నేను వెళ్తాను అంటే ఆడిషన్స్ అనుకుని వచ్చాను సార్, ఇక్కడికి వచ్చాక ప్రమోషన్ అని అర్థమైంది. కుర్చీ కూడా లేదు సార్. అలా ఏది చెప్తే అది వచ్చేస్తుంది సార్. ఓకే.